మిమ్మల్ని కూడా ఓటే నేను కోరుతున్నా. ఏరోనేం పోరాడేది నా కోసం కాదు. చాలా మంది అంటారు మళ్ళా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటున్నారు. ఏం ముఖ్యమంత్రి నా కొత్త తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, నాకు కావాలి నా పదవి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, నా రికార్డు ఎవరు ఇంకా అధిగమించే పరిస్థితిలో లేరు, ఉండరు కూడా. 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా, అది లాంగెస్ట్ రికార్డు. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా, మళ్ళా 2 రాష్ట్రాలు కలవు కాబట్టి నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తిరుపతి పవిత్రత కాపాడాలి, వాస్తవాలు మీ అందరూ అర్థం చేసుకోవాలి. మాకెందుకు లేదని మీరు ఉంటే కొంపలు కూలిపోయిన తర్వాత తర్వాత ఇల్లు కాలిపోయిన తర్వాత తీరిగ్గా బయటకు బాగుతుంటే ఏమవుతుందో అదే అవుతుంది తమ్ముళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను తిరుపతిలో ఉంటున్నా, నాకు పదవి కోసం రాలా, లేకపోతే ఒక ఎంపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందని రాలా. అరాచకానికి అడ్డు కట్టేయాలంటే మీ చేతల్లో ఉంది, అదే మీ ఓటు ఆయుధం అని చెప్పి మరొకసారి మిమ్మల్ందరినీ కోరుతున్నా. ఈ నాయకులు మాట్లాడతారు పోయినసారి 2 లక్షల 20 వేలతో గెలిచాం, ఈసారి 5 లక్షలతో గెలుస్తారంట. అసలు తెలుగుదేశం పార్టీ ఏ ఉండదంట. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఉండదనుకున్నా, ఎవరైతే కళ్ళు గలపండి అందులున్నారో వాళ్ళు వచ్చి కాళహస్తికి చూడండి. ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంది తప్ప ఈరోజు కాదు. మీ వాలంటీర్లకు భయపడు, మీ పోలీసులకు భయపడు, మీ రౌడీలకు భయపడు. కొంచెం తగ్గొచ్చేవో కానీ నేను ఉదయం మిమ్మల్ని కోరుతున్నా, తగ్గితే మనం నష్టపోతాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, రేపు వస్తారు ఎన్నికల్లో 2 వేలు ఇస్తారు, మళ్ళా డౌట్ వస్తే 5 వేలు కూడా ఇస్తారు. నేను అడుగుతున్నా 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇంత డబ్బులు సంపాదిస్తే 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కుటుంబం ఏ విధంగా ఉండాలి తమ్ముళ్ళు? నేను వాస్తవం చెప్తున్నా, అతని డబ్బులు లేవని చెప్పాను. ఎందుకంటే నీతి నిజాయితీగా బతికాం, ప్రజలున్నారు మీరే ఆశీర్వదిస్తారు. 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి కోట్లాది మంది ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష. మీ కోసరం బ్రతికాం, ఈ రాష్ట్రం కోసరం బ్రతికాం. నేను అడుగుతున్నా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 3 రోజులు తిరిగాడు, ముద్దులు పెట్టుకుంటూ పోయాడు. అవునా పెట్టుకుంటూ పోయాడా? 2 ఏళ్ళు ఇల్లు కనపడ్డాడా తమ్ముళ్ళ మీకు ఎవరికైనా? ముద్దులు ఏమైనాయి? అదే ఒక నటన. అన్ని పోయినాయి, ఇప్పుడు గుర్తులే గుర్తులు.